సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి. అల్లా సుబ్హాన తాలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా తబారక వ తాలా. అల్లా పూర్తి ఈ విశ్వసారము భూమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోండి. కానీ లోకం మొత్తం కూడా హజరత్ ఈసా అలైహిస్సలాం వారిని అల్లా యొక్క కుమారుడు అంటుంది. అల్లా సుబ్హాన తాలా ఖురాన్ని పంపడంలో ఉన్నటువంటి పరమార్థంలో ఒకటి సూరతుల్ కహ్ఫ్లో మనం చదువుతూనే ఉంటాం, ఎవరైతే అల్లాహ్కు సంతానం ఉంది, దేవుని కుమారుడు ఉన్నాడు అంటున్నారో వారిని హెచ్చరించడానికి మేము ఈ గ్రంథాన్ని పంపాము అన్నాడు. జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఆ విషయాన్ని ప్రస్తావన చేశామా సోదరులారా? అదేవిధంగా అల్లా సుబ్హాన తాలా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు దోషరహితుడు అల్లా తబారక వ తాలా. ఆయన అద్వితీయుడు, అగోచరుడు, అవ్యక్తుడు, అవసరాలు తీర్చేవాడు ఆయన మాత్రమే, అష్టైశ్వర్యాలు ప్రసాదించేవాడు కూడా ఆయనే, అష్ట కష్టాలకు గురిచేసి నిన్ను పరీక్షించేవాడు కూడా ఆయనే. మరి ఆయనే సమస్త మానవులను చిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడానికి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు రంగురంగులు ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు, తను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను మూఢనమ్మకాలను గురుడిగా పాటించుకుంటూ మా పెద్దలు చేశారండి, మా తాతలు చేశారండి, మా కుల వాళ్ళందరూ చేస్తున్నారండి, మా ప్రాంతం వాళ్ళందరూ చేస్తున్నారండి, ఒక ఉదాసీన స్వభావంతో, ఒక గఫ్లత్లో, ఒక పరధ్యానంలో సర్వసృష్టికర్త అల్లాహను విస్మరించారు, ఆయన ధర్మాన్ని విడనాడాడు. అలా అజ్ఞానందకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ జాతికి సన్మార్గం చూపించడానికి, అంధకార చీకట్లలో నుండి వెలికి తీసి స్వర్గం వైపునకు ఆహ్వానించడానికి అల్లా సుబ్హాన తాలా దైవ ప్రవక్తల్ని ఈ ప్రపంచంలో ప్రవేశపెట్టారు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గంలో అందరికంటే అత్యున్నతమైనటువంటి ముఖామే మహమూదుని అలంకరించేవారు ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా సుబ్హాన తాలా గదించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లా తాలా కురిపించుగాక. లిల్లదీన తఖౌ ఇన్ రబ్బిహిమ్ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా. కానీ నువ్వు భయంతో జీవితాన్ని గడిపితే, భక్తితో జీవితాన్ని గడిపితే, హరాంకు దూరంగా ఉండి బ్రతికితే, పరిశుద్ధమైనటువంటి జీవితం హలాల్ ప్రకారం, ఖురాన్ హదీస్ ప్రకారం, సున్నత్ ప్రకారం గడిపితే ఆ స్వర్గంలో నీకు చోటిస్తాను. నువ్వు సినిగిపోయిన సొక్కా వేసుకోలేదు, మీ ఇల్లు రేకులు షెడ్ అయ్యి ఉండొచ్చు, పర్వాలేదు, అల్లా సుబ్హాన తాలా నీది సినిగిపోయిన సొక్కా నా రేకులు షెడ్ అని చూడ. లిల్లదీన తఖౌ, భయం కలిగి ఉండవా లేవా. జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా, అక్కడ శాశ్వతంగా ఉంటాం. ఇప్పుడు ఏదన్నా కొంచెం జనం వచ్చింది అనుకోండి, అమ్మో చచ్చిపోతానండి భయం, ముందు బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఏదన్నా చిన్న గుండె తనొచ్చింది అనుకోండి, ఈసీజీలు అంటాడు అసలు ఎన్నో రకాలుగా, కానీ అక్కడ నువ్వు చచ్చిపోతావు అన్న భయం ఏది. ఖాలిదీన ఫీహా, ఒక్కసారి ఊహించండి, చావు లేదు అంటే ఆ జీవితం ఎంత వైభవంగా ఉంటుందో. వాజ్వాజుమ్ముతహారతన్, పవిత్రమైనటువంటి భార్యలు, సతీమణులు మీకోసం ఉంటారు. ప్రపంచంలో ఉన్న భార్య ఉంటుంది, అల్లా సుబ్హాన తాలా ప్రసాదించేటువంటి సహధర్మచారణులు కూడా ఉంటారు. వాజ్వాజుమ్ ముతహారతన్, పవిత్రమైన వారు ఏ కన్ను చూడలేదు అని, దాచిపెట్టబడినటువంటి ఆణి ముత్యాల వలె ఉంటారు అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? ఆ స్వర్గ వైభవం, స్వర్గం ఎంత అమూల్యమైనదో, ఆ స్వర్గ కన్య వేసుకునేటువంటి ఓణి ఉంది పైన, ఆ చున్నీ ఖరీదు ఎంత తెలుసా? నువ్వు ఈ లోకం మొత్తం అమ్మినా సరే ఆ ఓణి కొనుక్కోలేవు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ భూమండలం మొత్తం అమ్మినా సరే
స్వర్గంలో కొరడ కొరడ తగిలించుకుంటామే కొరడ, ఆ కొరడ తగిలించుకునేటువంటి చోటు కొనలే ఉన్నారు. అవునా కాదు సార్? ఇప్పుడు డిస్టిక్ లో పల్లెటూళ్ళు ఉంటాయి, ఈ పల్లెటూళ్ళలో 10 ఎకరాలు అమ్మితే కూడా కరీంనగర్ నడిబొడ్డున 1 సెంటు రాదు. 10 ఎకరాల పొలం అక్కడ అమ్మితే ఇక్కడ 1 సెంటు స్థలం వచ్చింది. కరీంనగర్ ఇప్పుడు మెయిన్ సెంటర్ లో ఇక్కడ 10 సెంట్లు అమ్మిన హైదరాబాద్ మహానగరంలో ఆవిడ్స్ లోనో లేకపోతే మంచి కాస్ట్లీ ఏరియా ఉందో అక్కడ నీకు ఒక్క గజం కూడా రాదు. ఇక్కడ దొవ్వినా మట్టే, అక్కడ దొవ్వినా మట్టే వచ్చేది, ఎక్కడైనా మట్టే. ప్రాంతాన్ని బట్టి, ఉండే ప్రజల్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి డెవలప్ను బట్టి, ఆ ఏరియాని బట్టి రేటు మారుతుంది. స్వర్గం సప్తాకాశాలమైన సృష్టించబడినటువంటి ఆ స్వర్గం యొక్క వైభవం ఎంత ఉన్నతమైనది, సుబ్హానల్లాహ్. ఊహ కూడా అందదు సోదరులారా, ఉన్నది యథార్థం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్ను చూసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సప్తాకాశాల మీదకు తీసుకుని వెళ్ళారు. స్వర్గ నరకాలను చూసిన కన్ను చెప్పినటువంటి మాటలు చూసారా అంటారు చాలా మంది. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హాన తఆలా చూపించి వజ్వాజుమ్ ముతహరతుమ్ వరిజ్వానుమ్ మినల్లాహ్, అల్లాహ్ రిజ్వానుమ్ మినల్లాహ్, అల్లాహ్ యొక్క రజా దొరుకుతుంది, అల్లాహ్ యొక్క ప్రసన్నత దొరుకుతుంది. అల్లాహ్ యొక్క ప్రసన్నత ఎవరికి దొరుకుతుందో ఎన్నో సందర్భాలలో, ఎన్నో వాక్యాలలో, ఎన్నో హదీసుల్లో వచ్చాయి. నేను సూరతుల్ అలీ ఇమ్రాన్ తీసుకున్నాను. ఎవరెవరికి ఆ ప్రసన్నత లభిస్తుందో వాళ్ళ లక్షణాలు ఏంటో అల్లా తాలా ఈ వాక్యంలో చెప్పాడు. వరిజ్వానుమ్ మినల్లాహ్, అల్లా యొక్క ప్రసన్నత లభిస్తుంది. ముఫస్సిరీన్ ఏమంటున్నారంటే అక్కడ రిజ్వాన్, అల్లా యొక్క ప్రసన్నత అంటే అల్లా యొక్క దర్శనం, అల్లాహను చూడటం. మరి నిజంగా ఈ లోకంలో ఇప్పటిదాకా ఆదాం అలీ ఇస్లాం వారి నుంచి మొదలుకొని ప్రపంచంలో వచ్చిన ఏ మానవుడు కూడా ప్రళయం దాకా కూడా ఎవ్వరు అల్లాహ్ని చూడలేదు. కానీ అల్లాహ్ సుబ్హాన తాలను చూసేటువంటి అదృష్టం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వరిజ్వానుమ్ మినల్లాహ్ వల్లాహు బసీరుమ్ బిల్ ఇబాద్, అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ యొక్క దర్శన భాగ్యము వారికి లభిస్తుంది. ఆయన తన దాసుల్ని చూస్తూనే ఉన్నాడు. వల్లాహు బసీరుమ్ బిల్ ఇబాద్, నీకు చూడాలని ఉంటుంది కానీ నీ ఆచరణ అలా ఉందా లేదా? ప్రతి ఒక్కరికి అల్లాహ్ని చూడాలని ఉంటుంది సార్, కానీ అల్లాహ్ సుబ్హాన తాలా ప్రళయ దినం రోజులు కూడా వారికి తెరవేస్తాను అన్నాడు. దొంగలు, వ్యభిచారులు, అంతకులు, అవిధేయులు, తల్లిదండ్రులు వేధించేవారు, ఆస్తులు కబళించేవారు, వడ్డీ వ్యాపారాలు చేసేవారు, లంచాలు కట్నాలు, ఇరుగు పొరుగులు యొక్క గట్టులు జరిపేటువంటి వాళ్ళు, వాగ్దాన భంగాలను చేసేటువంటి వారు అల్లాహ్ను చూడలేరు. గుర్తుపెట్టుకోండి, సున్నతకు విరుద్ధంగా ఉండేవాళ్ళు, బిదాతులు చేసేవాళ్ళు, దురాచారాలు చేసేటువంటి వాళ్ళు, ఖురాన్ చెప్పినా కానీ మనోవాంఛలకు బానిసనేటువంటి వాళ్ళు, అల్లా యొక్క ప్రసన్నత లభించదు. గుర్తుపెట్టుకోండి, నమాజులు ఎక్కొట్టేవాళ్ళు, ఉపవాసాలు ఎక్కొట్టేవాళ్ళు, జకాతులు ఎక్కొట్టేవాళ్ళు అల్లాను చూడలేరు, అల్లా యొక్క ప్రసన్నత లభించదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు? వల్లాహు బసీరుమ్ బిల్ ఇబాద్, ఆయనను చూస్తున్నాడు. అసలు నీకు ఆయన కనపడాలా వద్దా, నీకు స్వర్గం ఇవ్వాలా, నీ టోటల్ జీవితం మొత్తం ఆయన కనుసన్నల్లో ఉంది అన్నది నువ్వెవరో తెలియదు ఆయనకి, నువ్వేం చేస్తున్నావు తెలియదు, ఇక్కడేదో నిన్ను చూసి బోధపడ బుజురుకు చిపోలికి ఆమె సలాం పోలితే ఎంపటైన చాలా గౌరవిస్తాము. అసలు నువ్వెవరో పలేతు జక్కువ అనుపుసకం, అసలు నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో, నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి ఆయనకు నీ గురించి మొత్తం తెలుసు అన్నాడు. మనం ఎలాంటి వాళ్ళు ఆయనకు తెలియదా ఏంటి? తెలుసు, సమస్తం తెలుసు. కాబట్టి అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నారు, ఆ తాను మెచ్చేటువంటి, తన ప్రసన్నత లభించేటువంటి అదృష్ట జాతకులు ఎవరు? అల్లదీన యకూలూన రబ్బనా, వాళ్ళు ఏమని అడుగుతుంటారు, వాళ్ళు ఎలా దువా చేస్తుంటారు? అల్లదీన యకూలూన రబ్బనా ఇన్ననా మన్నా, ఓ మా ప్రభువా, అల్లా జగన్నియామకుడా, లోకదక్షకుడా, రబ్బనా ఇన్ననా ఆమన్నా, అల్లా మేము నమ్మేవల్లా, మేము విశ్వసించేవల్లా, లోకంలో ఎన్ని మాటలు ఎదురుస్తున్నా నిన్నే నమ్ముకున్నాము, ఎవరు ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా అల్లా నిన్నే నమ్ముకున్నాము. నువ్వు అలా ఎప్పుడైనా అడిగావా నీ గుండెల్లో ఎవరెవరో ఉన్నారు?
ఫలానా బాబా ఉన్నాడు, ఫలానా దర్గా ఉంది, ఫలానా తావీజ్ ఉంది, ఫలానా అంతరం ఉంది, ఫలానా ప్రాపంచం యొక్క స్వార్థాలు ఉన్నాయి. అల్లా నే నిన్నే నమ్మానల్లా, నిన్ను మాత్రమే నమ్ముకున్నానల్లా, ఏకనాబుదు నిన్నే ఆరాధిస్తానల్లా, ఆయన్ని ఆరాధించమని ఆదేశిస్తున్నాడే. వైస్తబిరి వేదతి ఆయన ఆరాధనలో స్థిరంగా ఉండమంటున్నాడే. నీకు ఇష్టం వస్తే మసీదుకి వస్తావు, కష్టం వస్తే మానుకుంటావు, అంతేగా. జుమాకి వచ్చావు మళ్ళీ జుమా దాకా మసీదుకే కనపడవు. రంజాన్ వస్తే రంజాన్లో మళ్ళీ మళ్ళీ మసీదుకి రంజాన్లోనే. ఇష్టపడతాడా? ఎవరు కొండ ఆలోచించాడు? నీకే ఒకవేళ రిజల్ట్స్లో ఆ షీట్ నీకే ఇచ్చి మార్క్ షీట్ నువ్వే వేసుకో అంటే, ఐదు పూట్ల నమాజ్ కాలం పెట్టాడు అనుకోండి, వారంలో ఎన్ని పూట్ల జమాతో నమాజ్ చదువుతున్నావు? ఒక్కసారి విశ్వాసం ఎలాంటిది? అల్లదీన ఎకూలు నరబ్బనా ఎన్ననా మన్నా అల్లా అల్లా నిన్ను నమ్మేవల్లా. ఊరు మొత్తం వేరే విశ్వాసాల మీద ఉన్నా, బంధువులు మొత్తం వేరే విధంగా వేరే వారిని నమ్ముకున్నా, అల్లా నరనరాల్లో ప్రతి నెత్తుడి బిందువులో నిన్ను నమ్మానల్లా. తెలియక జీవితంలో ఎందరినో ఎక్కడికో వెళ్ళాను, ఎక్కడెక్కడో వెళ్ళాను, అక్కడ చేతులు చూపించాను, ఇక్కడ చేతకాలు చూపించాను, ఆ సిద్ధాంతాలు నమ్ముకున్నాను, అల్లా అల్లా నిన్ను నమ్మిన తర్వాత అన్నింటినీ విడిచిపెట్టానల్లా. ఎప్పుడన్నా చెప్పేవాళ్ళతో అల్లదీన ఎకులూన రబ్బనా ఇన్ననా ఆమన్నా అల్లా నిన్ను నమ్మానల్లా. చూడలా, ఆయన్ని చూడలా, ఇప్పుడున్నటువంటి ఉమ్మత్ ఆయన ప్రవక్తను చూడలా, సహబాలను చూడలా. కానీ అల్లా నీ ఖురాన్ గ్రంథాన్ని చదివినప్పుడు, నీ యొక్క బయాన్ విన్నప్పుడు, అల్లా నీ ప్రవక్త విధానం తెలుసుకున్నప్పుడు తరతరాల దురాచారాలన్నింటినీ విడిచిపెట్టానల్లా, అల్లా నిన్నే నమ్ముకున్నానల్లా. ఏదైనా కష్టమైనా నష్టమైనా కులిన్న సోలాతి అల్లా అల్లా, నా జీవితం నీకల్లా, నా మరణం నీకల్లా, నా ఉపవాసాలు నీకల్లా, నా సమస్త ఆరాధనలు నీకల్లా. ఇన్ననామన్నా ఎప్పుడన్నా చెప్పావా? ఏదో టైం పాస్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, జుమా కూడా పోకపోతే జనాజనమా చదివించరేమన్న భయంతో వచ్చేవాళ్ళు ఉన్నారు, రేపు మళ్ళీ కబర్స్థాన్లో పెట్టనిస్తారో లేదో కులం ఏమన్నా ఇలేసిద్దాం. కులం కోసం నలుగురు కోసం వస్తున్నావు. ఇష్టపడతాడా నిన్నల్లా? అల్లా యొక్క ప్రసన్నత నీకు లభిస్తుందా? ఆలోచించు. అల్లా నా పాపాలని క్షమించల్లా. ఇప్పుడన్నా అడిగేవా? ఎవరూ లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అల్లా నేను తప్పులు చేశానల్లా, అల్లా నాతో పాపాలు జరిగినాయి అల్లా, అయ్యల్లా మై గుణేగర్ ఆత్మీయు, ఎప్పుడన్నా చేతులు అడిగేవా? పాపం అంటే అసలు నీకు లెక్కే లేదు అసలు. అది ఓ హరాం జీవో నైలేనా, కైసాలే జీవో నైతో కైసా చల్తా అన్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లా మిన్ జాలిక్. ఇప్పుడన్నా అల్లా నీవు నా సృష్టికర్త వల్ల, నేను నీ దాసుండల్లా, అల్లా నన్ను క్షమించల్లా, అల్లా ఈ అనుగ్రహాలన్నీ నీవి ప్రసాదించిన అనుగ్రహాలెల్లా, అల్లా నా పాపాలని క్షమించల్లా, నువ్వు తప్ప నా పాపాలని క్షమించేవాళ్ళేడల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజుకి 100 సార్లకు పైగా అల్లాను క్షమించమని వేడుకున్నారు అంటే, నువ్వెవరు అసలు వేడుకోకుండా ఉండటానికి? భూత భవిష్యత్ వర్తమాన చిన్న చిన్న దోషాలు క్షమించబడిన పవిత్ర ప్రవక్తే, పాపం అన్నదే తెలియని ప్రవక్తే, ఆయన ఎన్నిసార్లు అస్తగ్ఫార్ చేశారంటే నీ జీవితం ఎప్పుడన్నా అస్తగ్ఫార్ చేస్తున్నా? అసలు మసీదు నుంచి బయటికి పోయావంటే నీకు అల్లానే గుర్తుండడు. ఫగ్ఫిర్ లనా జునూబనా వకినా అజాబన్ నార్. అల్లా నన్ను నరకం నుండి కాపాడు ఓ అల్లా. లోకం కోసం నమ్మల అల్లాని, మా పిల్లగాడికి ఉద్యోగం వచ్చిందనో, మా పిల్లకి అనుకున్న సంబంధం దొరికిందనో, లేకపోతే ఫలానా రోగం తగ్గిందనో, లోకాన్ని ఆశించి లోక ప్రయోజనాల కోసం విశ్వసించినటువంటి వారు కాదు. నన్ను నా స్వామి పుట్టించాడు, నా తల్లి గర్భంలో నన్ను తయారు చేశాడు, ఒక రోజున నాకు మరణం వస్తుంది, మరణం తర్వాత ఆ స్వామి సన్నిధిలో నుంచోవాలి, నా జీవితానికి లెక్క చెప్పాలి, నరకమైనటువంటి అగ్నిగుండం నుండి 70 సంవత్సరాల లోతైన గొయ్యి నుండి నాకు విముక్తి కలగాలి, అల్లా నరకాగ్ని జ్వాలలను నేను భరాయించలేను, వకినాదాబన్నార్ ఆ నరకం నుండి నన్ను కాపాడల్లా. ఒకరోజు రాత్రి బాగా లేట్ అయిపోయింది, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆతృతలో ఉన్నారు. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్న అడుగుతున్నారు, అయ్యబ్బాజాన్ సమయం చాలా గడిచిపోయింది కదా, ఇంకా మీకు నిద్ర పట్టడం లేదా? కూతురుతో ఏమన్నారు తెలుసా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, అమ్మా ఏ కన్నైతే నరకాన్ని చూసిందో,
ఏ కన్నైతే నరకాన్ని చూసిందో ఆ కన్ను ప్రశాంతంగా ఎలా నిద్రపోతుంది ఫాతిమా. ప్రవక్తలు భయపడ్డారు. జిబ్రాయిల్ కూడా ఏడ్చాడు, అల్లా ఏంటి ఆ నరకం ఏంటి. కానీ నరకాన్ని తెలుసుకుని ఎప్పుడున్నా కనీసం చింతన, ఒక చిన్న దువా. ఇప్పుడు 24 గంటలు చూసినా వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, మా పిల్లగాడికి గల్ఫ్ లో ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆడ ఫ్లాట్ కొనాలి, బంగారం కొనుక్కోవాలి, అస్తగ్ఫిరుల్లాహ్. ఎప్పుడు ఇదువాలి? నరకం అనేటువంటి అగ్నిగుండం నుండి కాపాడమని ఎప్పుడైనా మనం అడుగుతున్నామా? అడుగుతే ఏదో ట్రెడిషనల్ గా కొంచెం అలా చేసుకుని వెళ్ళిపోవటం. బిజీ 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 లైఫ్. అందుకనే మన జీవితంలో ప్రశాంతత. ఈ క్వాలిటీస్ ఉన్నోళ్ళు ఎవరో ఇక్కడ చెప్పాడు. ఐదుగురు అల్లాహ్ ప్రసన్నత లభించే ఈ ఐదుగురు, స్వర్గంలో ప్రవేశించే ఐదుగురు, వాళ్ళ క్వాలిటీస్. వసాబిరీన్, సహనం ఊహించేవాళ్ళు, ఓర్పు ఊహించేవాళ్ళు. కష్టమైన నష్టమైన ఎవరిదన్నా దైవ మార్గంలో ఎదిరేటువంటి కష్టాలు బాధలు, ఓర్పు. ఎక్కడుంది సార్ ఆ ఓర్పు? తప్పు జరిగిందంటే వెంటనే వెంటనే మనం చేస్తాం. సహనం ఊహించే వారితో ఇన్నల్లాహమ సాబిరీన్, అల్లా సుబాన్ తాలా సహనవంతులతో ఉంటాడు. మరి నీ దగ్గర సహనమే లేదు, ఎవరన్నా ఒక చిన్న మాట అంటే కూడా తట్టుకోలేవు. అది సాక్షాత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కన్న కుమార్తెను చంపినటువంటి ఇబార్ బిన్ అస్వద్. ఫతే మక్కా రుచి కనపడితే కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, క్షమిస్తున్నాను. సహన, ఓర్పు. నువ్వు కంట్లో ఎక్కువ కనపడకు అంటే నేను చూసిన ప్రతిసారి నా కూతురు మరణం గుర్తొస్తుంది అన్నారే. అసలు ఆ ఓర్పు సహనం మనలో ఉందా? ఎవరికి వాళ్ళు ఆలోచించు. నువ్వు నమాజ్ చదువుతున్నావు, నువ్వు గడ్డం మించావు, మళ్ళీ ఖురాన్ చదువుతున్నానంటావు, ఓర్పే లేకపోతే అల్లా సుబ్హానతలు ఇష్టపడతాడు? అల్లా ప్రసన్నత లభిస్తుందా? ప్రతి విషయంలో ఓర్పు. కొంచెం ఒక 5 మినిట్స్ కుదరదండి, అసలు వెంటనే ఎక్కడ 5 మినిట్స్ టైం. మీ జీవితంలో ఎక్కడ ఏ విషయంలోనైనా సరే సహనము ఓర్పు. అస్సాబిరీన్ మొదటి క్యారెక్టర్. నువ్వు నమాజ్ చదువుతున్నావు అంటే ఓర్పు ఉండాలి. అరే ఆ పిల్లడు చాలా ఓర్పు మనిషి, అమ్మో వాడా మాట అన్నామంటే వెంటనే రియాక్ట్ అవుతాడండి, వేస్ట్, ఉపయోగం లేదు. నీకు ఇస్లాం ప్రబోధించేది ఖురాన్ హదీసులు నీకు బోధించేటువంటి విషయాలు ఏంటంటే లైఫ్లో నీ క్యారెక్టర్ని ఒక అద్భుతంగా తయారు చేసి అల్లా సుబాన్ తాలా యొక్క ప్రసన్నత కలిగించే విధంగా డిజైన్ చేస్తుంది. బాగా విలువైనటువంటి ఇంట్లో నివసిస్తున్నావు, ఇది చూడదు ప్రపంచం, అది వేరే విషయం, అది మామిలాత్. కానీ క్యారెక్టర్, యాటిట్యూడ్, ఇబాదత్ చూడు. మన జీవితంలో అలాంటి ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు అది చాలా మంచిదండి. చాలా అతను ఓర్పు ఉందండి. ఎంత ఓర్పు ఉందండి ఆ కన్న తల్లిదండ్రులకు, ఎంత ఓర్పు ఉంటే సేవ చేస్తున్నాడు. ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా అస్సలు ఒక్క మాట కూడా పొల్లెత్తి మాట్లాడాడు. అబూ జహల్ అని వాడు ఏం చేశాడంటే, ముమ్మసలసల వల్ల అలా వస్తూ ఉన్నారు, కంకర్రాలు తీసుకుని ముఖం మీద కొట్టేతాడండి, నోటికి పట్టరాని బూతులు తిడతారు. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఒక్క మాట కూడా జవాబు ఇవ్వాలి. కొంచెం ఎవరైనా నమాజ్ చదివించినప్పుడు కాలు తగిలినా కూడా, ఇది విచిత్ర సెకండ్స్ లో కాలు కొంచెం ఎట్లా అనుకోవాలి కదా, కొంచెం అలా తగిలింది అనుకోండి సీరియస్ కదా. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాడు నువ్వే, ఎవడన్నా వచ్చాడు కొంచెం వజు చేసుకోవడం కూడా చేతకలేదు అనుకోండి. జరిగే విషయాలు చెప్తున్నాను, కేవల చేయొద్దు మాకు వజు బీసీదాకన్నా నయ్యాతా అంటాడు వాడికి సిక్కేసింది. ఈ విధంగా అంటున్నాడు, అసలు ఆ మసీద్కే బాగకూడదు వెళ్ళిపోతుంది. సహనం, ఓర్పు, ఒకరికి తెలియదు, అత్తయ్యాత రాదు, అలహంసర రాదు. జీవితంలో ఎప్పుడన్నా కూర్చోబెట్టి కొంచెం ఓర్పుతో వాళ్ళకి నేర్పించావా? సాటింబడికేస్తా అజయ్, ఇంకో క్యాబిన్ అయ్యాతా జీవనో, ఇంకో క్యాబిన్ అయ్యాతా అని చెప్పేసి నువ్వే ఊరు మొత్తం కూడా ఒక బీబీసీ లాగా వార్తా ప్రచారం చేసేస్తున్నాను. తెలియనోడి కూర్చోబెట్టుకోవాలి, సహనంతో ఓర్పుతో నేర్పించుకోవాలి, ప్రేమగా దగ్గర తీసుకోవాలి. అది ఫత్వాలు ఇవ్వడం పెద్ద విశేషం కాదు సార్. నీ గురించి ఎలా ఉంటే ఫత్వా రాబోతుందో ఆకృతిలో అది చూసుకో. మొదటిది సహనవంతుడు. వసాదికీన్, నిజం చెప్పేవాళ్ళు, సత్యవంతులు. నువ్వు అబద్ధాలు చదువుతావు, నువ్వు అల్లా నమ్మావు, నేను నమాజులు చదువుతున్నాను, ఖురాన్ చదువుతున్నాను, ఇక్కడ అబద్ధం చదువుతావు, అక్కడ అబద్ధం చదువుతావు, మసీదులు అబద్ధం చదువుతావు, భార్య బిడ్డలకు అబద్ధం చదువుతావు, అన్నదమ్ములకు అబద్ధం చదువుతావు, ఏ నీ నమాజు దేనికి పనికిరాదు గుర్తుపెట్టు.
అబద్ధం చెప్పేవాడు, అబద్ధాల రాయుడుగా అల్లా సుబ్హానహు తాలా దగ్గర హాజరవుతాడు. అబద్ధం అసత్యం వైపు, అసత్యం పాపం వైపు ప్రేరేపిస్తుంది, నరకానికి తీసుకుని వెళుతుంది. నిజం చెప్పేవాడు ఎంత విషయమైనా, అరే ఉనో ఖచ్చితంగా సహీ బోల్తుంది, సీదా ఆత్మీ ఉనో, పర్ఫెక్ట్ మనిషి అండి, ఉన్నదన్నట్టు చెప్తాడు ఖచ్చితంగా. అది ఇస్లాం నేర్పించేది. వసాదిఖీన్ సత్యం, సత్యం సత్కార్యం వైపు తీసుకువెళ్తుంది, సత్కార్యం మనిషిని సత్యవంతుడుగా అల్లా దగ్గర నిలబెడుతుంది. అల్లా సుబ్హాన తల్లా సత్యం ద్వారా జన్నత్తులో ప్రవేశింపజేస్తాడు, అల్లా యొక్క ప్రసన్నత లభిస్తుంది. నమాజ్ చదివి అంటే కరెక్ట్ చెప్తాడండి, అతను మాట అంటే మాటే. ఇదిగోకి ఎట్ట పడితే అట్ట మాట్లాడేవాడు అండి, అబద్ధాలు చెప్పేవాడు, కానీ ఆ మసీద్కి ఎట్ట మొదలు పెట్టాడండి, ఖచ్చితంగా చూస్తున్నాడు అండి, ఉన్నది ఉన్నట్టు చూస్తాడు. ఆ పిల్లడు టోపీ పెట్టుకున్నాడు, గడ్డంపించాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు అండి. అబద్ధాలు చెప్పాడు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పాడు, లేకపోతే లేనిపోని కల్పించాడు, మంచోడు స్ట్రైట్. యా యువల్లదీన ఆమను ఆమనత్తుకుల్ల వకూలు కౌలన్ సదీదా, అల్లాకు విధేయత చూపి ఆయన ప్రవక్తకు విధేయత చూపినవాడు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడాలి, స్ట్రైట్ గా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఏమవుతుంది, పాపాలు క్షమిస్తాడు, మీ కర్మలు స్వీకరిస్తాడు. అల్లా సుబ్హానహు తాలా అసలు విషయం అది అన్నాడు, నిజం చెబితే నీ పాపాలు కూడా క్షమిస్తాను అన్నాడు. కాబట్టి వస్సాదిఖీన్ సాదిక్ అంటే నిజం చెప్పేవాడు, స్ట్రైట్ గా ఉండేవాడు. నువ్వు నమాజ్ చదువుతున్నావు అంటే నిజం చెప్పాలి, అప్పుడు అల్లా యొక్క ప్రసన్నత లభిస్తుంది. తర్వాత ఏమన్నాడు, వల్కా నితీన్ విధేయత చూపేవాడు, అల్లాకు విధేయత చూపేవాడు, ప్రవక్తకు విధేయత చూపేవాడు. అంటే ఖురాన్ హదీసులో ఎలా ఉంటే సారా ఉండారు, గురువుకి విధేయత చూపేవాడు, తల్లిదండ్రులకు విధేయత చూపేవాడు, పెద్దలకు విధేయత చూపేవాడు. అసలు నీకు నువ్వే ఒక పెద్ద నాయకుడివి, ఎవడి మాట లెక్క చేయడు. అరే ఎన్నిసార్లు చెప్పినా ఒక్క మాట వింటున్నావా, అరే ఖురాన్లో ఈ విధంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో గడ్డం కిందకి రాట్లా ప్యాంట్ పైకి రాట్లా, గడ్డం కిందకి రాట్లా ప్యాంట్ పైకి రాట్లా. భయ్ ఆమె హైలే తీసా, ఆమె ఉప్పుర ఆత్మహత్య కాదు, ఉప్పురు నువ్వు తల మీద కట్టుకున్న స్వర్గం వచ్చిద్దా అంటే ఏదో హైలే తీసా ఒక పేరు పెట్టేసుకుంటే స్వర్గం ఇస్తాను అని చెప్పలా. విధేయత ఒకళ్ళు సమీనవచనా, మేము విన్నాము, శిరస ఊహించాము, ఇన్ని సంవత్సరాలు ఎన్ని జుమాలు వెళుతున్నాయి, ఎన్ని బక్రీదులు వచ్చినాయి, ఎన్ని ఇస్తమాలకు వెళ్ళాము, ఎన్ని భయాన్లు విన్నాం, మన జీవితంలో మార్పు రావట్లేదంటే మన జీవోత్సవాల కింద లెక్క, విధేయత లేదు మన జీవితంలో. అబ్దుల్ బిన్ మసూద్ రదియల్లాహు తాలాను ఇలానే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా చెప్తున్నారు, ఆయన మాటల్లో కూర్చోండి అని శబ్దం వచ్చింది అంతే. అబ్దుల్ బిన్ మసూద్ అక్కడ చెప్పులు విడిచే కాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చున్నారు. సహాబాలు వస్తున్నారు, ఏంటయ్యాను ఏంది ఇక్కడ కూర్చున్నావు, చెప్పులు విడిచి అక్కడ ఇక్కడ కూర్చున్నావు ఏంది అసలు. అది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట కూర్చోండి అన్న శబ్దం వినపడింది. అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అక్కడే కూర్చున్నాను, ఆయన నోట మాట వింటము, ఈ అబ్దుల్లా అడుగు వేయటమా, ఇక్కడే కూర్చుండి అక్కడ కూర్చున్నాడు. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఖురాన్ నీ మీద ప్రభావం చూపట్లేదంటే ఓర కులం కోసం వస్తున్నావు అంతే. తెలీదా గిలకల కింద ప్యాంట్లు వేయకూడదు, నరకాగడికి ఆహుతి అయిపోద్ది అని చెప్పి, తెలీదా వడ్డీ హారామని చెప్పేసి వడ్డీలో 70 పాపాలు ఉన్నాయి, అన్నిటికంటే చిన్న పాప సొంత కన్న తల్లితో వ్యభిచారం చేసిన దానికంటే పాపం తెలియదా నీకు, వృధా ఖర్చులు చెయ్యొద్దు అని చెప్పేసి తెలియదా, విధేయత లేదు. వింటాం విడిచిపెడతాం, వింటాం విడిచిపెడతాం, అదే అంటారు ఒకళ్ళు సమీన వచనమే విన్నాము శిరస వహించాము. విధేయత చూపేవాడు, విధేయత చూపేవాడు, తన అమీర్కి విధేయత చూపేవాడు, తన పైన ఉన్నటువంటి వారికి విధేయత, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులు నిన్ను చూస్తే భయపడుతున్నారు, ఏమంటాడో, ఏం తిడతాడో, ఏం అరుస్తాడో. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అని చెప్తున్నారు, మా కాలంలో మేము తల్లిదండ్రుల విధేయత అంటే ఎలా భావించేవాళ్ళం అంటే, తుప్పుడు విదిలించేటప్పుడు వాళ్ళ మీద దుమ్ము పడినా కానీ అది అవిధేయత అని చెప్పేసి మాకు భయం వేసేది, దుప్పటి విదిలించేటప్పుడు దుమ్ము పడితే. ఎన్ని చిట్లు తిడుతున్నావు నువ్వు, ఎంతగా వాళ్ళని వేధిస్తున్నావు నువ్వు, భార్య వైపు మొగ్గు చూపి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు వేధిస్తాను. వవిల్వాలి దేనికి సానా, వవిల్వాలి దేనికి సానా, తల్లిదండ్రులకు విధేయత చూపు, తల్లిదండ్రులతో ప్రేమగా ఉండు, తల్లిదండ్రులతో సద్భావంతో మెలుగొని 26 చోట్లు చెప్పినా కానీ నువ్వు తల్లిదండ్రులు వేధిస్తున్నావు అంటే నీకు స్వర్గం లభిస్తుందా, అల్లా యొక్క ప్రసన్నత ప్రాప్తిస్తుందా. సోదరులారాలు వల్కానితి విధేయత చూపేవాళ్ళు, తెలియదు ఇప్పుడు విన్నాము, ఇదిగో ఈ విధంగా జీవిస్తే అల్లా సుబ్హానహు తాలా ఇష్టపడతాడు, దానికి వెంటనే మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి.
ఆచరించాలి. అల్లా ఎన్నాళ్ళు తెలియదు, అల్లా చేసిన మాట వాస్తవమే, తప్పులు చేశాను అల్లా, అల్లా ఇక నీ ఖురాన్కి విధేయత చూపుతాను అల్లా, నీ ప్రవక్త సున్నత్కి విధేయత చూపుతాను అల్లా, అల్లా అమీర్కి విధేయత చూపుతాను అల్లా, తల్లిదండ్రులకు విధేయత చూపుతాను అల్లా, ధర్మంలో ఉన్న ప్రతి ఆజ్ఞకు విధేయత చూపుతానల్లా అన్నవాడికి అల్లా ప్రసన్నత లభిస్తుంది. వల్ మున్ఫికీన్, అల్లా మార్గంలో ఖర్చు చేసేవాళ్ళు నీ డబ్బే, కానీ అల్లా సుబాను తాల ఇచ్చిన తెలివితేటలు, అల్లా సుబాను తాల ఇచ్చినటువంటి హయాత్, అల్లా సుబాను తాల ఇచ్చినటువంటి వనరులు, అల్లా సుబాను తాల ఏది నీకు ప్రసాదించాడో దానిలోంచి ఆయన మార్గంలో ఖర్చు చేసేవాళ్ళు, మసీదుల కోసం, మదర్సాల కోసం, దైవ సందేశ ప్రచారం కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం, అభాగ్యుల కోసం, బానిసల కోసం, అనవసరంగా శిక్షలు అనుభవించేటువంటి ఖైదీల కోసం, జీవితంలో సరైనటువంటి సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నటువంటి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారి కోసం, అప్పుల్లో ఉన్న వాళ్ళ కోసం, ఎప్పుడైనా మై రంజాన్ మే పచా శారియా పాటించి అని చెప్పి సాటింపేసుకుంటాడు, ఏదో ఒకటి రెండు మంచి మొత్తం ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టేసి మా ఓ కార్యం మా ఏ కార్యం కాకి లెక్కలు చూస్తే అల్లా సుబాన తల్లి దగ్గర ఇష్టపడి. దాని తర్వాత లాస్ట్లో వల్ ముస్తక్ఫిరీన బిల్ అస్హార్, దూరం చేసుకున్నటువంటి విషయం అండి ఇది. అల్లా ప్రసన్నత లభించేటువంటి అదృష్టవంతుడు అయితే వాడు ఎవడయ్యా అంటే వల్ ముస్తక్ఫిరీన బిల్ అస్హార్, ప్రపంచం మొత్తం గొరకలు పెట్టి నిద్రపోయేటువంటి రాత్రి ఆఖరి గడియలో లెగుస్తాడు, ఆకాశాల స్వామి ఏడు ఆకాశాలపై సృష్టి సామ్రాజ్య పీఠాన్ని విడిచి మొదటి ఆకాశం మీదకు వస్తాడు, దాసుల మొరళాలకిస్తాడు, ప్రార్థనలు స్వీకరిస్తాడు, ఆ సమయం లెగుస్తాడు, అల్లా అల్లా వల్ ముస్తక్ఫిరీన బిల్ అస్హార్, నన్ను క్షమించు 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 అని అల్లాతో వేడుకుంటాడు. ఫజర్ నమాజే చదవు నువ్వు, ఇంకా తహజ్జుద్ నమాజ్ కోసం వెళ్ళికొస్తావు, అందుకనే డాక్టర్ గారు నిద్ర పట్టట్లేదు అంటే వెళ్తాడు. చాలా మంది అడుగుతారు, గురువు గారు ఏంటి నిద్ర పట్టట్లేదు, మేము స్కానింగ్ చేయించామంటే ఏమి లేదన్నారు, రిపోర్ట్స్లో ఇవ్వండి ఏం కావట్లేదు. ఎవడైతే ఫజర్ నమాజ్ చదవడో వాడి చెవిలో మూత్రం పోస్తాడు శైతాన్, మూత్రం దగ్గర ఉంటేనే వాసన వస్తుంది, చెవిలో పోస్తే నీ మానసిక వేదన మొత్తం అధికంగా ఏమవుతుంది, నిద్ర పట్టదు, టెన్షన్ టెన్షన్లు, ఏముందో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏంటి పరిస్థితి. కారణం, ప్రపంచంలో నువ్వేదన్నా సాధించాలి, కోరుకున్నది నీకు ప్రాప్తించాలి అంటే రాత్రి ఆఖరి గడియలలో వరజులున్ కాలియన్ ఫఫాజతైనా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, చీకటిలో ప్రపంచం నిన్ను చూడనప్పుడు లేచి కన్నీటిని కార్చేవాడికి ఆయన తన నీడలో చోటిస్తాను అన్నాడు, వాడికి తన ప్రసన్నత ప్రాప్తింపు చేస్తానన్నాడు, స్వర్గంలో చోటిస్తాను. మరి ఇలాంటి అదృష్టవంతులు ఎవరు జనాల ముందు కాదు, ఒంటరిగా ఉన్న వాడి తహజ్జుద్ నమాజ్ సమయం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినంలో కూడా తహజ్జుద్ నమాజ్ చదివేవాళ్ళు అక్కడక్కడ మిణుకు మిణుకుమంటూ కనపడతారు అన్నారు. ఇది అన్ని కోట్ల మందిలో, కాబట్టి తహజ్జుద్ నమాజ్ మనస్సుకి ప్రశాంతత కల్పిస్తుంది, నీ యొక్క మనోశక్తిని అల్హమ్దులిల్లాహ్ ఇనుమడింప చేస్తుంది, ఆ ఈమాన్ యొక్క తాకత్ పెరుగుతుంది, రూహాని తాకత్ అంటారు కదా అల్హమ్దులిల్లాహ్, ఆ ఆత్మీయ పరమైనటువంటి శక్తి పెరుగుతుంది, లోకంలో అన్ని సమస్యలు అల్హమ్దులిల్లాహ్ దూరం అవుతాయి. ఈరోజు ఎంత సంపాదించిన టెన్షన్, రోగాలు, కుప్పుడు కుప్పుడు పిల్లలు మింగుతున్నావి పొనుకునే తల్లికి, అయినా కానీ నీకు నమ్మా చదవాలని లేకపోతే ఇంకెప్పుడు నువ్వు నేర్చుకునేది, అన్ని బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, నడువు నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఎంటికలన్నీ నరిసిపోయినాయి, అయినా కానీ భయ అసలు మేనేజ్ అసలు షేవ్ నైసాక మై బాహర్ నయ్యాతో అంటాడు ఆయన. ఇంకేం చేసుకున్నావు, మొత్తం ఉడికిపోయి, మొత్తం ముడతలు పడిపోయి అన్నీ అయిపోయినా నడవమంటే నడవలేడు, ఉడకమంటే ఉడకలేడు, అయినప్పటికీ కూడా కంప్లీట్, ఏంటి నీకు ఇదేనా సున్నతమైన ఉన్నటువంటిది. సున్నత్ అంటే ఒక గడ్డమో లేదా ఒక టోపియో ఈ లాల్చియో కాదు, జీవితం మొత్తం కూడా అల్లాకు భయపడి జీవించడం. అల్లా సుబానతలు ఎవరి గురించి ఇక్కడ చెప్పాడు, వసాబిరి సహనం ఊహించే వాళ్ళు, సత్యం చెప్పేటువంటి వాళ్ళు, విధేయత చూపేటువంటి వాళ్ళు, అల్లా మార్గంలో ఖర్చు చేసేటువంటి వాళ్ళు, ఆఖరి గడియలలో అల్లాతో పశ్చాత్తాపడేటువంటి వాళ్ళు, వీళ్ళకి అల్లా యొక్క ప్రసన్నత ప్రాప్తిస్తుంది అని అల్లా సుబానతలు చెప్తారు. ఒకది చెప్పి ముగిస్తాను ఇచ్చే అల్లా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా సుబ్హానహు తఆలా ముగ్గురు వ్యక్తులను చూసిన ప్రతిసారి చిరునవ్వు నవ్వుతాడు అన్నారు. ముగ్గురు వ్యక్తులు, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎవరిని చూసి అయితే అల్లా సుబ్హానహు తఆలా నవ్వుతాడో ఉన్ లోగోంకి
జహన్నం హరాం హోగా జన్నత్ వాజిబు హోగా. ఎవరిని చూసి అల్లా నవ్వాడు అంటే అతడికి స్వర్గమే అనమాట. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆ వ్యక్తి మొదటి వ్యక్తి ఎవడంటే అందమైనటువంటి భార్య అలంకరించబడినటువంటి పాన్పు ఉండి కూడా అల్లాహ్ యొక్క ఆరాధన కోసం తన కోరికలను అణిచిపెట్టుకొని అల్లాహ్ యొక్క ఆరాధనలో లీనమయ్యేవాడు మొదటి వాడు. రెండవది, ఏ వ్యక్తి అయితే ప్రయాణ బృందంలో ఉండి ప్రయాణ మొత్తం అలసిపోయి నిద్రపోతున్నప్పటికీ ఆ బృందంలో ఎవడైతే ఆరాధన కోసం నిలబడతాడో ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి అల్లా సుబ్హానహు తాలా చిరునవ్వు చిందిస్తాడు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఇతను కూడా నిద్రపోవచ్చు, కానీ ఆరాధన సుబ్హానల్లాహ్. దాని తర్వాత, ఏ యువకుడైతే అల్లాహ మార్గంలో బయలుదేరతాడో ఆయన ధర్మం కోసం తన యొక్క తనువు ధనము సమస్తాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడి వెళతాడో ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి అల్లా సుబ్హానహు తాలా చిరునవ్వు చిందిస్తాడు. ఎప్పుడన్నా సోదరులారా ఆలోచించండి, ఎక్కడ ఇస్తిమా కెళ్ళండి భయ్, అది మీరు సిహోతాన్ని చేయ మా ఫ్యామిలీకి సేత బాహర్ జాతమే. ఇప్పుడు ఒక ఇస్తిమాకి పోవు, మసీదుకు ఒక అరగంట ముందు రావు, ఖురాన్ గ్రంథం చదవు, జిక్ర్ చెయ్యు, ఎలా లభిస్తుంది చూడు. కాబట్టి అల్లా సుబ్హానహు తాలా దువా చేస్తున్నాను వల్ల ఈ వాక్య ప్రకారం ఎవరికైతే నీ ప్రసన్నత లభిస్తుంది అన్నావో ఆ సత్యమంతుల జాబితాలో మమ్మల్ని కూడా చేర్చు వల్ల, ఏహ పర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల.